కార్తీక మాహాత్మ్యము ఇరవై మూడవ రోజు పారాయణము పంచదశాధ్యాయము జలంధరుడు హతుడు కాకపోవడానికి అతని భార్య బృంద పాతివ్రత్యం కారణమని విష్ణుమూర్తి గ్రహిస్తాడు ఆమె ముందు విష్ణుమాయను ప్రయోగించడానికి బయలుదేరుతాడు అక్కడ బృంద ఒక మునీశ్వరుని వద్దకు వెళ్ళి తన భర్త యోగక్షేమాలను అడుగుతుండగా అప్పుడు ఆ ముని కరుణాకరమైన దృష్టులను ప్రసరింపజేస్తూ ఆకాశం వంక చూశాడు ఆ ఋషి వెంటనే ఇద్దరు వానరులు వచ్చారు ముని వారికి కనుబొమలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు ఆ రెండు కోతులు మళ్ళా ఆకాశానికి ఎగిరి అతి స్వల్పకాలంలోనే తెగవేయబడిన జలంధరుని చేతులను మొండెమును తలను తెచ్చి వారి ముందుంచాయి తన భర్త ఖండితావయవాలను చూసి బృంద గొల్లుమని అడిచింది అక్కడే ఉన్న ఋషి పాదాలపై పడి తన భర్తను బతికించవలసిందిగా ప్రార్థించింది అందుక ముని నవ్వుతూ శివోపహతులైన వాళ్ళను బ్రతికించడం ఎవరికీ సాధ్యం కాదు అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణ వలన తప్పక బ్రతికిస్తాను అంటూనే అంతర్హితుడయ్యాడు అతను అలా మాయమైందే తడవుగా జలంధరుని అవయవాలన్నీ అతుక్కొని అతడు సజీవుడయ్యాడు ఖిన్నురాలై ఉన్న బృందను కౌగిలించుకొని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు పునర్జీవితుడైన భర్త పట్ల అనురాగంతో బృంద పులకించిపోయింది వారిద్దరూ ఆ వనంలోనే వివిధ రకాలుగా సురద క్రీడలలో తేలి మునిగిపోయారు మరణినిచ్చిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా ఒకనొక సుఖానంతరం ఆమె అతనిని తన భర్త కాదని గుర్తించింది మగనివేషంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని మంటగలిపిన మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది ఓ విష్ణుమూర్తి స్త్రీగామివై చరించిన నీ ప్రవర్తన నిందింపబడునుగాక నీ మాయతో ఇతపూర్వం కల్పించిన వానరులిద్దరూ రాక్షసులై జన్మించి నీ భార్యనే హరించెదరుగాక నువ్వు భార్యా వియోగ దుఃఖితుడవై నీ శిష్యుడైన ఆదిశేషునితో స కలిసి అడవులలో తిరుగుతూ వారల సహాయమే గతి అయి తిరిగెదవుగాక అని శపించి తనను అభిలషిస్తూ చేరువవుతున్న శ్రీహరి నుండి తప్పుకొని అగ్నిని కల్పించుకొని అందులో పడి బూడిదైపోయింది అందుకు చింతించిన విష్ణువు మాటిమాటికి ఆ బృందనే స్మరించసాగాడు నిలువున కాలిపోయిన ఆమె యొక్క చితాభస్వాన్ని తన తనువంతా పూసుకొని విలపింపసాగాడు సిద్ధులు ఋషులు ఎవరెన్ని విధాలుగా చెప్పినా విష్ణువు శాంతిని పొందలేకపోయాడు అశాంతితో అల్లాడిపోసాగాడు ఇరవై మూడవ రోజు పారాయణము సమాప్తం ఓం నమ శివాయ